సదానింబవృక్షస్య మూలాదివాసం సుదాశ్రావిణం తిక్తమవ్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాదయంత్రం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. జయ గురుదేవ, జయ సాయినాథ్ మహారాజ్ కీ జయ. ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ఈ సృష్టిలో పరమాత్ముడు అనేక విధాలుగా లీలా వినోదాన్ని జరుపుతూ ఉన్నారు. అయితే అందులో సకల జీవరాశులతో పాటుగా మానవులు కూడా ఒక భాగము మాత్రమే. మానవులు మాత్రమే ప్రపంచం కాదు, దేవతిర్యం మనుష్యాదులు మొత్తము కూడా భగవత్ సృష్టిలో భాగము. అందులో మానవులు కూడా ఒక భాగము. అయితే మానవ జీవితానికి ఆలంబనంగా పరమాత్ముడు అనేక విధాలుగా బంధాలని ఏర్పాటు చేసి సృష్టించడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే, కానీ 99 మంది ఈ కలికాలంలో, ఈ ప్రస్తుత కాలంలో దాన్ని విస్మరించి మరచిపోయి వాళ్ళ జీవితాలను అనేక విధాలుగా జీవించడం జరుగుతోంది. దానివల్ల ఎన్నో సుఖ దుఃఖాలకి లోనవుతున్నారు. ఆ కారణం వల్లే అని తెలుసుకోవట్లేదు. అదే మాయ అంటే. మాయ కూడా భగవంతుడి సృష్టిలో ఒక వరం లాంటిదే. చాలా విషయాల్లో శాపము, ఒక్క కొన్ని విషయాల్లో మాత్రమే మాయ అనేది వరము. అటువంటి ఈ మానవ జీవితంలో ఏవైతే బంధాలు ఉంటాయో, ఆ బంధాలు, వాటి యొక్క విశిష్టత, వాటి యొక్క అవసరాలు, వాటి యొక్క ప్రత్యేకత ప్రతి మానవుడు గుర్తుపెట్టుకొని తన జీవితాన్ని సక్రమంగా జీవించడానికి ప్రయత్నించాలి. పరమాత్ముడి యొక్క సృష్టి విధి విధానాన్ని అతిక్రమించకూడదు, ఎదురేదాలని ప్రయత్నం చేయకూడదు. తదనుగుణంగా పరమాత్మ సృష్టికి అనుగుణంగా ఈ సృష్టి క్రమం కొనసాగాలి. అదే ధర్మము. ఆ ధర్మాన్ని ఆచరించడం సర్వజీవుల యొక్క విధి. తప్పనిసరిగా తల వంచి ధర్మానుగుణంగా, ధర్మానుసారంగా జీవనాన్ని కొనసాగించాలి. పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు, చనిపోయిన తర్వాత కూడా ఆ ఆత్మకు శాంతి కలగాలని, ఆ ఆత్మ పరమాత్మ సన్నిధికి చేరుకోవాలని కొన్ని ధర్మాల్ని పెట్టుకున్నాము. అలాగే ఆ ధర్మాల్ని కూడా ఆచరించి తీరాలి. అవి మనకి వేదాల ద్వారా, మన పూర్వీకుల ద్వారా తెలుసుకొని కొనసాగిస్తున్నాము. అయితే ప్రస్తుత కాలంలో ఎంతమంది ధర్మాచరణలో జీవనాన్ని గడుపుతున్నారు, ఎంతమంది పద్ధతిగా జీవితాలను గడుపుతున్నారు, ఎంతమంది ఆనందమయమైన జీవనాన్ని అనుభవిస్తున్నారు అని ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకొని ఏ మనిషికి ఆ మనిషి ఆలోచన చేస్తే, ఏ మనిషి కూడా ప్రశాంతంగా లేరు, ఆనందంగా జీవించటం లేదు.
ఆనందంగా జీవిస్తున్నాము అని ఎవరికి వాళ్ళు ఆత్మవంచన చేసుకుంటున్నారు. ఆత్మవంచన చేసుకుంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు. నిజమైన ఆనందకరమైన జీవనం ఎలా ఉండాలి అంటే భగవత్ సృష్టిలో పరమాత్మ మనకు అందించినటువంటి ఆ పద్ధతులు, ఆ ధర్మాచరణ, ఆ బంధాలు, ఆ మాయా జీవన విధి విధానము ఏదైతే ఉందో దాన్ని కొనసాగించక తప్పదు. అది కొనసాగిస్తేనే మానవుడు ఒక మనిషిగా నిజమైన ఆనందకరమైన జీవనాన్ని గడిపినట్టు లెక్క. ఇప్పుడు వాటిలో అతి ముఖ్యమైనది, మొట్టమొదటి అంశం ఏమిటి అంటే అమ్మ, మాతృదేవత, తల్లి, జనని, జగజ్జననితో సమానము కన్న తల్లి. ఆ తల్లిని మనము దైవంలా సేవించాలి, దేవతలాగా కొలుచుకోవాలి. తల్లి తన ప్రాణానికి తెగించి బిడ్డకు జన్మిస్తుంది. అటువంటి తల్లిని బిడ్డలు ఎంత అపురూపంగా, ఎంతో ఆదరణతో చూసుకోవాలి. ఎందుకంటే తల్లి జన్మ ఇవ్వందే తన ప్రాణాలకు తెగించి మనం అనేవాళ్ళం ఉండము. భగవంతుడి సృష్టిలో ఈ విధానం ఉంది కాబట్టి తల్లి లేకుండా బిడ్డలు బయటికి రారు కాబట్టి పుట్టలేరు కదా. ఇంకా సైంటిఫిక్గా అది కనిపెట్టలా, తల్లి లేకుండా పిల్లలు వాళ్ళంతటి వాళ్ళే చెట్లు మొక్కలు, వాటికి కూడా విత్తనాలు కావాలి, వాటికి కూడా ప్రకృతి మాత తల్లి ఉంటుంది. తల్లి లేకుండా ఏది ఉండదు, అది మనందరికీ తెలిసిన విషయమే. కానీ తల్లి యొక్క విశిష్టతని, తల్లి యొక్క గొప్పతనాన్ని మర్చిపోతున్నాము. అలా మర్చిపోకూడదు. మన ప్రయాణము ఎక్కడ మొదలైంది, అసలు మనం అనేవాళ్ళం ఎక్కడి నుంచి వచ్చాము, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పటి వరకు, మళ్ళీ దేవుడు తీసుకువెళ్ళేంత వరకు, ఈ తనువు చాలించేంత వరకు, ఈ దేహము విడిచిపెట్టేంత వరకు, ప్రాణాలు పోయేంత వరకు కూడా కన్న తల్లిని మర్చిపోకూడదు. కన్న తల్లిని నిరాదరణతో విడిచిపెట్టకూడదు. తల్లి తన గర్భంలో బిడ్డ జీవం పోసుకున్న క్షణం నుంచి నవమాసాలు అనేక విధాల కష్టనష్టాలను ఎదుర్కొని అనేక విధాలైనటువంటి అనుభూతులకు లోనవుతూ తన ప్రాణాలని పణంగా పెట్టి తన పేగుల్లో బిడ్డను పొదిగి నవమాసాలు పూర్తయిన తర్వాత పురిటి నొప్పులు అనుభవించి, లేదా ఆపరేషన్ ద్వారా అయితే ఆ ఆపరేషన్ను బాధను అనుభవించి, దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్లను కూడా అనుభవించి, అనేక విధాల ఎన్నో బాధలకు ఓర్చి బిడ్డకు జన్మనిస్తుంది. ఆ రక్తబంధం ఎంత గొప్పది అంటే తల్లి తన బిడ్డని కంటికి రెప్పలాగా, తన గుండెని ఎంత అపురూపంగా చూసుకుంటారో ప్రతి మనిషి, అలాగా తన గుండెని చూసుకున్నంత, హృదయాన్ని చూసుకున్నంత పవిత్రంగా, అపురూపంగా తను కన్న బిడ్డను కూడా తల్లి చూస్తూ ఉంటుంది. అలాగే ప్రతి క్షణము బిడ్డ తనకు తానుగా తన పనులు చేసుకునే స్థాయికి ఎదిగేంత వరకు కూడా బిడ్డ యొక్క ఆలన పాలన తల్లి చూసుకుంటుంది. బిడ్డకి ఏ అవసరం వచ్చినా మాటలు మాట్లాడలేని
రోజుల వయసులో నెలల వయసులో తల్లే గ్రహించి నా బిడ్డ ఏడుస్తున్నాడు అంటే వాడికి ఆకలైంది, వాడికి ఏదో బాధగా ఉంది అని తల్లి తల్లడిల్లిపోతుంది, తన ప్రాణము గిలగిల కొట్టుకుంటూ ఉంటుంది బిడ్డ ఏడుపు వింటే. అందుకని అనుక్షణము బిడ్డని కంటికి రెప్పలా కాపాడుతుంది. మన జన్మ తీసుకున్న తర్వాత మనని తల్లి మలమూత్రాలు తీస్తుంది, శుచి శుభ్రతగా ఉంచి బిడ్డని కావలసినటువంటి అన్ని సేవలు చేసి పెంచి పెద్ద చేస్తుంది. అటువంటి తల్లి తన బిడ్డ ఎంత పెద్దవాడైనా కూడా, దేశాన్ని ఏలే రాజైనా సరే, ప్రపంచాన్ని జయించేటువంటి గొప్పవాడైనా సరే, ఎంత దుర్మార్గుడైనా సరే, తల్లి రక్తపాశం ఎంత గొప్పది అంటే తన బిడ్డని ప్రేమగానే చూస్తుంది. ఎప్పుడూ అసహించుకోదు, కోపగించుకోదు, తప్పు చేస్తే మందలిస్తుంది, సరైన మార్గంలో పెట్టడానికి ప్రయత్నిస్తుంది. అంతేగాని ఏ తల్లి తన బిడ్డను దూరం చేసుకోవాలని కోరుకోదు, ఏ తల్లి తన బిడ్డని ఆవగించుకోదు. ఎంతటి తప్పు చేసినా కూడా తన కడుపులో దాచుకొని బిడ్డల్ని కాపాడేటువంటి దేవత అమ్మ. అటువంటి అమ్మకు ఎన్ని జన్మలెత్తితే రుణం తీర్చుకోగలుగుతాము? ఒక జన్మ చాలదు. భగవత్ సృష్టిలో, పరమాత్మ సృష్టి విధి విధానంలో ప్రతి జీవికి 84 లక్షల జన్మలు ఉంటాయట. 84 లక్షల జన్మలే కాదు, కోటానుకోట్ల జన్మలెత్తినా సరే ఏ మనిషి, ఏ జీవి తన తల్లి యొక్క రుణాన్ని మాత్రము ఎన్ని సేవలు చేసినా, ఎంత అపురూపంగా చూసినా తీర్చుకోలేరు. తీరని రుణము తల్లి. అందుకే మాతృదేవత, మాతృదేవో భవ అని మనము తల్లిని సేవించుకోవాలి, గౌరవించుకోవాలి, ఎంతో ఆదరణగా, అపురూపంగా, ప్రాణప్రదంగా చూసుకోవాలి. అందరూ అలాగే చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. తల్లి విలువ తెలియనివాడు పుట్టినా ఒకటే, బతికినా ఒకటే, లేకపోయినా ఒకటే. అందుకని తల్లిని మాత్రము దేవతలాగా కొలుచుకునేవాడు జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతాడు. తల్లి దీవెనను మించిన దీవెన మరొకటి ఉండదు. భగవంతుడికి మారుగా ఆ బ్రహ్మ అమ్మని సృష్టించాడు. మాతృదేవో భవ.